కేసరా అందరికీ వందనాలు మేలు స్వరము టీవీ వర్తమానము వినడానికి ఆశతో ఆసక్తితో వచ్చిన మీ అందరికీ వేసే నామలో వందనాలు తెలియజేసిన అందరూ బాగున్నారా అండి మీ కొరకు మానక ప్రార్థిస్తున్నా దేవునిలో బలపరచబడాలని ధైర్యంగా ఉండాలని ఆశీర్వాదకరంగా వర్ధిలుతూ ఉండాలని మా అందరి యొక్క ఆశ ప్రార్థన అలాగే ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఒక చక్కని వర్తమానాన్ని విందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి ఎస్ఐయా మీకు వందల స్తోత్రాలు నాయనా ఈ యొక్క దినాలలో నీ ఆశీర్వాదం లేకపోతే మా జీవితాలు దీవినికరంగా ఉండవు వేసయ నన్న నీ మమ్మలను దీవించాలి ఈ లోకంలో ఎలా జీవించాలో మాకు నేర్పించాలి నాన్న నీ జ్ఞానాత్మను మాకు అనుగ్రహించి ఆశీర్వదించింది వారు చేయమని ఎస్ఐ నాములో ఒక ప్రత్యేకమైన స్థితిలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేసి వేడుకుంటూ ద వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా అలా దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రదనాలండి ఈరోజు ఒక చక్కని వాక్యాన్ని అనగా ఆలోచనాత్మకమైన వాక్యాన్ని మనం విందాం దీని ఇక్కడ ఒక ప్రశ్న ఈ లోకంలో మనం జీవిస్తున్నాము అంటే ప్రతీది కూడా ఈ లోకంలో ప్రశ్నలే ప్రతీది కూడా భయంతో కూడినటువంటి బ్రతుకు తెరివే అందుకే మరి ఇక్కడ ఒక ప్రవక్త మరొక ప్రవక్తను ఒక ప్రశ్న అడుగుతున్నారు ఏమని అంటే నాయన ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కాదు కానీ నాకు రెండు పాళ్ళ ఆత్మనిస్తే నేను దేవునిలో ఇంకా ఐక్యంగా ఉంటా ఒక్క పాళ్ళే కాకుండా రెండింతలుగా నన్ను ఆశీర్వదిస్తే అనగా నిరంతరము దేవుని నామాన్ని మహిమపరుచుకుంటూ ఉంటా ఇక ఇష్టమలు బాధలు వేధల్లో కాదు కానీ దేవునితో నేను అంటుకట్టబడి వర్ధిల్లుతూ ఉంటా అని అడిగాడండి ఎంత మంచి ప్రశ్న కదండి ఎంత చక్కని ప్రార్థన ఈరోజున ఎవరు ఎవరిని అడిగారో ఈరోజు వాక్యంలో నుండి మనం చూద్దాం రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవచనంలో ఆఖరు భాగాన్ని నేను చదువుతున్నాను ఎలీషా నీకు కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయు మనను దేవుని బిడ్లారా ఇక్కడ ఏలియాని ఎలీషా అడుగుతున్నటువంటి ప్రశ్న వెనకాలే ఏలియా ఆరోహణమైపోయే పరిస్థితి వచ్చింది ఆ సమయం వచ్చింది ఏలియా మరణించలా ఏసయ్య ఆరోహణంలో ఆయన తీసుకుని వెళ్ళిపోయారు ఆయన బ్రతికి ఉండగానే ఆయన దేవుని వద్దకు ఎత్తబడిన వ్యక్తి అద్భుతమైన ప్రవక్త ఏలియా గారు ఈ ఏలియా గారు ఎన్నో అద్భుతాలు చేశారు అసలు ఏలియా అంటేనే అర్థము నా దేవుడు ఎహోవా అని అర్థం ఈ ఎలిషా గారేమో ఎవరు ఈయన అంటే ఈయన ఎక్కడ పుట్టారో వాళ్ళ తల్లిదండ్రులేంటో లేకుంటే ఈయన ఏం చేసేవాడో అన్నీ ఈ మొదటి రాజుల గ్రంథంలోనే రాయబడి ఉంది ఈయన చాలా భూస్వామ్యాన్ని దాదాపు పన్నెండవ అరక భూమిని దున్నుతుండగా ఏలియా వచ్చి ఆయనను పిలిచారని వెంటనే అక్కడికక్కడే వాటిని విడిచిపెట్టి బలు అర్పించి ఏలియా వెంబడి సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసిన వ్యక్తి అని మనకు తెలుసు దేని బిడ్డలారా అన్నీ ఉన్న ఈయనకి ఇంకా రెండు పాళ్ళు ఏమడుగుతున్నాడో తెలుసా అండి ఆత్మను అడుగుతున్నాడు దేవునికి స్తోత్రం మనం ఏమడగాలో తెలుసా జ్ఞానాత్మను ఈ లోకంలో ఎట్లా ఉండాలో దేవుని యొక్క సన్నిధిని స్థిరపరచబడగలడానికి ఆయన రాజ్యములో ఉండడానికి లేదా ఆయనకి ఇష్లుముగా ఉండడానికి లేదా ఆయన వాడుకోవడానికి యోగ్యమైన వారుముగా ఉండడానికి లేదా ఆయన నామ మహిమ కొరకు లేదా ఆయన నామ ఘనత కొరకు వాడబడడానికి మనము ఏం చేయాలో అనే ఒక ఆలోచన మన జీవితంలో ఒక ప్రశ్న ఏంటి నా బ్రతుకులు ఏం సాధ ఇవే ఆలోచిస్తున్నాం తప్ప దేవునిలో ఎలా ఉండాలి అనే ఒక ఆలోచన మన జీవితంలో ఉండట్లా కానీ ఏ ఎలిషియా ప్రవక్త గారికి ఎలీషా గారికి అయితే ఎన్నో ఉన్నాయండి అన్నిటినీ విడిచిపెట్టాడు ఈ భూ సంబంధమైన ఈవుల కొరకు కానీ ఆస్తి కొరకు కానీ ఆయనను వెంబడించలా ఆయన గొప్ప భూసమయ ఉండి ఏం చేశారో తెలుసా అండి ఏలియా ప్రవక్తకి ఆయన పరిచర్య చేస్తూ వచ్చాడు ఆయన ఏది చేస్తే అది చేస్తూ వచ్చాడు లేదా ఏం చేయమంటే అది చేస్తూ వచ్చాడు అంతేకాకుండా ఆయన అంటున్నాడు ఈయన ప్రయాణమై వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నా కుమారుడైన ఎలీషా నువ్వు నా వెంబడి రావద్దు ఏ హోవా జీవంతోడు నా వెనకాల రావద్దు ఎందుకంటే దేవుడు నన్ను పిలుస్తున్నాడు అని అంటున్నారు దేవుని బిడ కొన్నిసార్లు మనము అలాంటి విషయాలు దేనికి తగ్గాలో దానికి తగ్గాలి దేనిని వెంబడించాలో దానిని వెంటాడి వెంబడించాలి దానిని పొందుకునే వరకు వెళ్ళాలి చాలామందికి ఈ యొక్క ఆలోచన చాలా విషయాల్లో తెలియట్లా వెళ్ళకూడని దాని కొరకు పరిగెడుతున్నాం వెళ్ళవలసిన దాని కొరకు ఆగిపోతున్నాం ఏలీషా రెండింతల పాళ్ళు పొందుకోగలిగాడు ఎందుకు పొందుకోగలిగాడంటే ఆయన ఆగిపోమ్మన్నా ఆగిపోలా అంటే మాట ఆ కదండి ఒక సేవకుని మాట వినాలి కదండి అని అంటే ఒక ఆశీర్వాదానికి వెళ్తున్నారు ఆయన మార్గంలో వెళ్ళకపోతే నా ముందున్న నా పితరుడైన ఎలి ఏలియా నడిచిన మార్గంలో నేను వెళ్ళకపోతే నా జీవితంలో నేనేమి నేర్చుకోగలుగుతాను అనే ఒక అద్భుతమైన నిర్ణయంతో ఆయన గిల్గాల్లో నుండి బయలుదేరితే ఆ గిల్గాల్ నుండి బేతేలికి వచ్చారు ఆ బేతేలు నుండి మళ్ళా ఈ యొక్క ఇరుకోకు వచ్చారు ఇరుకో నుండి మళ్ళీ యోర్ధానికి వచ్చారు అనగా ఎన్ని అనుభవాలు గుండా నడుస్తున్నారంటే దుర్లింపబడిన అనుభవంలోకి అంటే పాపం నుండి ప్రత్యేకించబడిన అనుభవంలోనికి వచ్చాడు బేతలు అనగా దేవుని మందిరంలో స్థిరపరచబడిన వ్యక్తిగా వచ్చాడు తర్వాత ఎరుకు అనగా సువాసన కలిగిన సాక్షార్థమైన జీవితం కలిగిన వ్యక్తిగా వచ్చాడు నాలుగవదిగా యోర్ధను అనగా ఎంత దీన పరిస్థితిలో మరణకరమైన పరిస్థితులు గుండా వెళ్ళవలసి వచ్చిన దాని వెంట కూడా వెళ్ళడానికి ఎలీషా ఏలియా వెంబడి వెళ్తూ వచ్చాడు అప్పుడు అడుగుతున్న నానా ఇన్నిసార్లు వద్దు వద్దు అని చెప్తున్నా నా వెనకాల ఎందుకు వస్తున్నావు నీకేం కావాలి అని అంటే ఆయన ఎలీష్ అడిగిన ఒక అద్భుతమైన ప్రశ్న అండి నువ్వు వెళ్ళిపోతున్నావు కదయ్యా ఆ కుటీరాలన్నీ నాకు ఇచ్చేసాయి అని అడగల నాయనా నువ్వు వెళ్ళిపోతున్నావు గురుతత్వమంతా అంతా గరు కదా ఆ గురు బాధ్యతలన్నీ నాకు ఇచ్చేసాయి అని అడగట్లా లేదా నువ్వు వెళ్ళిపోతున్నావు కదా నీ పేరు ప్రఖ్యాతులకి నేను కూడా ఆ తర్వాత నీ తదనంతరం అర్హుడిని అనే ఒక అద్భుతమైన ఆశీర్వాదం నాకు ఇచ్చేసే అని భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోలేదండి అలాంటిది అడగల నీ వెంబడి ఉన్న అనేక మంది శిష్యుల్ని ఏలుతూ వచ్చావే పాలిస్తూ వచ్చావు పరిపాలిస్తూ వచ్చావు వాళ్ళందరి తర్వాత నన్ను గురువుగా చేసుకోవాలని వాళ్ళందరికీ చెప్పు అని అలాంటిది కూడా అడగల ఈ లోకంలో మనం కూడా అలాంటివి అడుగుతూ ఉంటాం ఏ వ్యక్తులైనా వెళ్ళిపోతుంటే నాకు ఆయన బాధ్యత ఇచ్చారు ఆయన తర్వాత నేను ఇవన్నీ ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు ప్రయాసపడి కష్టపడిపోయి చాలా గొడవల్లోకి వెళ్ళిపోతూ ఉంటా కానీ ఏలియా ఆయన అడుగుతున్నాడు నా కావాలి కావాలని నా వెనకాల వస్తున్నా నువ్వుకేం కావాలి ఏది పొందుకోవాలనుకున్నా నేను వెళ్ళే మార్గం గుండా వస్తున్నా నేను వెళుతున్న అనుభవాలు గుండా వస్తున్నా నేను వెళుతున్న కష్టమైన పరిస్థితులు గుండా వస్తున్నా మరణకరమైన పరిస్థితులు గుండా కూడా వచ్చా నీకేం కావాలి అనంటే ఎలిషా ప్రవక్త గారు అడుగుతున్నారు నాయనా నాకు రెండింతల పాళ్ళు ఆత్మ నాకు కావాలి రెండింతల రెండు పాళ్ళ ఆత్మ నాకు కావాలి అని అంటే వెంటనే ఏలియా గారు అంటున్నారు నానా నువ్వు అడిగింది కష్టతరం అది నేను ఇచ్చేది కాదు నేను ఆశీర్వదించమని ఆశీర్వదించమంటే ఏదైనా ఆశీర్వదించగలుగుతానేమో కానీ నువ్వు అడిగింది మాత్రం కష్టతరం చాలా కష్టమైంది అడుగు అది నా వల్ల కాదు అది నేను ఇచ్చేది కాదు అని అంటున్నాడు దేవుని బిడ మనుషులెవ్వరూ కూడా ఏది ఇవ్వలేదు నాన్న ఎవ్వరూ కూడా మన స్థితిని మార్చలేరు నాన్న నీ ఆశలను తీర్చగలిగిన వారు ఎవ్వరూ లేరు కానీ ఏసుక్రీస్తు ప్రభువారు నువ్వెంతగా దీవించబడాలని ఆశపడుతున్నావో అంతగా హెచ్చించగలిగిన శక్తిగల గొప్ప దేవుడు నాన్న అంతగా దీవించగలిగిన గొప్ప దేవుడు ఆ ఏసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తే ఆయన రెండింతలుగా మనల్ని ఆశీర్వదిస్తాడు ఆయన చెప్పిన వాక్య ప్రకారంగా మనం ఉంటే ఆయన చెప్పిన కట్టడల ప్రకారంగా మనం జీవిస్తే రెండింతలుగా ఆశీర్వదించబడతాం ఎలీషా ప్రవక్త అలా రెండింతలు ఆశీర్వదించబడడానికి కష్టతరమైన ప్రశ్న ఏంటి చాలామంది ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో తెలుసండి ప్రతి ఒక్కరూ ఆశీర్వాదం కావాలని కోరుకుంటాం గాడ్ బ్లెస్ యూ అని అంటే మురిసిపోతూ ఉంటాం అది ఎవరు దీవించాలి గాడ్ అనే ఆయన దీవిస్తారు చెప్పింది మనమైనా పలికింది మనమైనా ఆశీర్వాదం మాత్రం దేవుడు ఇవ్వాలి ఈ ఆశీర్వాదం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఈ ఆశీర్వాదం కోరుకునే విధానంలోనే కొన్ని తప్పుదాలు జరిగిపోతూ ఉంటాయి కొంతమందికి దేవుడే వచ్చి దిగి వచ్చి ఆశీర్వదిస్తే కొంతమంది ఆశీర్వదిస్తాను కనిపెట్టండి అనే ఈ ఆలస్యములో తొందరపాటు నిర్ణయాలకు వెళ్ళిపోయి సొంతమంగా కొన్ని కార్యాలు చేసి ఇదే దేవుడి ఆశీర్వాదం అనుకుంటారు కదండి చూస్తూ ఉంటే వాక్యంలో మొట్టమొదటిగా అబ్రహాము యొక్క భార్య శార ఇప్పుడో దేవుడు ఆయనకి దర్శనం ఇచ్చారు నాన్న నిన్ను ధనవంతుడిగా ఇంత హెచ్చులోకి తెచ్చా ఇంత గొప్పవాడిని అవడానికి అన్నీ బాగున్నాయి కానీ నా ఆస్తికి అర్హుడిగా నాకు ఒక అంటే ఎవరు లేరు గనుక ఈ యొక్క పని వ్యక్తి మాత్రమే ఎలియాజరే కదా నా ఆస్తికి అర్హుడైతాడు ఇక ఎవ్వరు నాకు సంతానం లేదని బాధపడుతుంటే దేవుడే దర్శనమిచ్చి అంటారు అబ్రహమ్మ భయపడకు నేను నీకు ఒక కుమారుణ్ణి నీ సంతానాన్ని నేను నీకు ఇస్తాను నువ్వు కన్నబిడ్డ నీకు ఇస్తాను అని అన్నారు ఈ మాట షారాబ్ కూడా తెలుసు ఈ మధ్యలో కంగారు పడి అన్నది అయ్యా నువ్వు ముస్లిండు అవుతున్నావు నేను ముసలిదాన్ని అయిపోయాను నేను ఇంకా కనగలుగుతానా నా వల్ల కాదు మొత్తానికి నీకు చెప్పారు కనుక మనం ఐగుప్తు నుండి తెచ్చుకున్న ఒక పనికెత్తిని ఆ పని మనిషిని నీ దగ్గరికి వెళ్ళమని చెప్తా హాగర్ని వెళ్ళమంటా ఆమె పిల్లల్ని కంటది ఆ బిడ్డే మన బిడ్డ సొంత జ్ఞానం దేవుడిచ్చే ఆశీర్వాదం కొరకు అది కష్టమైన ఓపికతో కనిపెట్టాలి అదే కష్టతరమైంది అంటే నువ్వు ఆ మాటను విశ్వసించి నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉండాలి అలా ఎదురు చూస్తూ ఉంటే దేవుని ఆశీర్వాదం అనుసంతమవుతాయి ఎలీషా ప్రవక్త కూడా వెనకాలే వచ్చాడు నానా నా వెంట వచ్చావయ్యా ఇక నీకేం కావాలో చెప్పు ఆరోహణమైపోయే పరిస్థితి వచ్చింది నాకు ఆ సమయం వచ్చేసింది నీకేం కావాలో చెప్పు అంటే అయ్యా నాకు నీలో ఉన్న రెండు రెండు పాళ్ళ ఆత్మ నాకు కావాలి నాకు నీకంటే ఎక్కువగా రెండు పాళ్ళ అభిషేకం నాకు కావాలి దేవునికి స్తోత్రం భూసంబంధమైన వాటిల్ని అడగల దేవుని యొక్క అభిషేకాన్ని కోరుకుంటున్నాడు దేవుని ఆత్మ యొక్క నడిపింపుని కోరుకుంటున్నాడు దేవుని ఆత్మ ఎక్కడికి తీసుకువెళ్తుందో ఆ పని చేయాలని ఆశపడుతున్నాడు నేను ఒక్క పాళ్ళల్లో కూడా కాదు రెండింతలుగా ప్రయాసపడాలనుకుంటున్నా దేవుని సాక్షిగా నా బ్రతుకు కాలం అంతా నేను చచ్చిన బ్రతికిన దేవుని పని చేయాలనుకుంటున్నాను అందుకే కదండి ఎలీషా ప్రవక్తను చనిపోయిన తర్వాత పాతి పెట్టేసిన కొన్ని దినాలకి ఆ ఊరి వ్యక్తి ఒకళ్ళు చనిపోతే ఆయనను తీసుకొచ్చి అదే భూమిలో అక్కడ పాత పెడితే ఎలీషా యొక్క ఎముకలు తగిలి ఆ వ్యక్తి లేచి బ్రతికాడని తెలుస్తుంది దేవుని బిడ్డ రెండు పాళ్ళ అభిషేకం అందుకే అపోజ్ అయిన పౌలు గారు కూడా ఒక మాట అంటారు నేను దేహం అందున్నను దేహమును విడిచినను దేవునికి ఇష్టడై ఉండుటకు నేను ప్రయాసపడుతున్నాను అని అంటున్నాడు మన జీవితంలో ఎలా ఉన్నా దేవుని నామ మహిమ కొరకు ఉండాలి దేవునికి అందుకే మీరు ఫలించుట వల్ల మీరు అభివృద్ధి చెందుట వల్ల దేవిని నామము మహిమపరచబడుతుంది మనం ఫలించుట వల్ల దేవి నామము మహిమపరచబడుతుంది మనం వృద్ధి పొందడం వల్ల దేవి నామము మహిమపరచబడుతుంది ఆయన నామం మహిమపరచబడడానికి ఆయన ఆత్మతో నింపబడాలని ఎలిషా ప్రవర్త యొక్క ఆశ అందుకంటే అంటున్నాడు నాయన నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు నాకు ఒక ఆశీర్వాదం ఇవ్వండి అదేంటో తెలుసా రెండు పాళ్ళ ఆత్మ నాకు కావాలి నానా అది నేను ఇవ్వలేనిది అది కష్టతరమైంది మరి ఎలాగా మీరు చదవండి రెండవ అధ్యాయంలో ఉంటుంది పదవ వచనంలో ఉంటుంది అందుకతడు నీవు అడిగినది కష్టతరముగా ఉంది నువ్వు అడిగింది నేను ఇవ్వగలిగింది కాదయ్యా నువ్వు అడిగింది భూ సంబంధమైంది కాదయ్యా నువ్వు అడిగింది డబ్బు తెచ్చి కొనగలిగినది కాదయ్యా నువ్వు అడిగింది నేనేమైనా ఇచ్చి దానికి బదులు తెచ్చేది కాదయ్యా అది చాలా కష్టతరమైంది అని అంటుంటే అప్పుడు ఈ ఎలిషా ప్రవక్త ఆయన అంటున్నాడు అగ్ని రథములతో నన్ను తీసుకుని వెళ్ళిపోతున్నారు కదా దేవుడు ఆ గాలి వీస్తున్న సమయంలో అగ్ని రథాలు వస్తాయి ఆ అగ్ని రథాలుని ఆ గాలి వీచే సమయంలో ఒక సుడిగాలి లాంటి దాంతో నేను ఎగిరిపోతున్న సమయంలో నీవు కానీ చూడగలిగితే ఖచ్చితంగా నువ్వు రెండు పాళ్ళ ఆత్మను పొందుకోగలుగుతావు అని చెప్పాడు దేవుని బిడ ఒక గాలి తగిలితేనే రెప్ప వేయకుండా ఉండలేం అలాంటిది రెప్పపాటిలో ఆరోహణమైపోతున్న వ్యక్తిని అది దేవుని యొక్క ప్రక్రియలో జరుగుతున్న ఈ కార్యాన్ని నువ్వు చూడగలిగితే నిజముగా రెండు పళ్ళ అభిషేకానికి దేవుడు రెండు పళ్ళ నికిస్తాడు అని అంటున్నాడు ఎంత నిశ్చితంగా దేవుని కార్యం కొరకు ఆసక్తి కలిగి ఉన్నాడు దేవుని బిడ నువ్వంత శ్రద్ధగా దేవుని ఆశీర్వాదాలు కొరకు కనిపెట్టుకోగలుగుతున్నావా అంత శ్రద్ధగా నువ్వు అడిగిన దాని కొరకు దేవుని దగ్గర ఎదురు చూడగలుగుతున్నావా ఆయన దర్శనం కావాలనుకుంటున్నావు ఆయన మాట్లాడాలనుకుంటున్నావు ఆయన నాకు ఈ సలహా చెప్పాలి అనుకుంటున్నావు ఆయన నా జీవితంలోకి రావాలి అనుకుంటున్నావు నా జీవితాన్ని దీవించాలి అని అనుకుంటున్నావు అలాగడవు కనిపెట్టగలుగుతున్నావా తదేకంగా చూడగలుగుతున్నావా ఒక నిగ్రహం కలిగి నువ్వు అడిగిన కొరకు వేచి ఉండగలుగుతున్నావా మనం అడుగుతామే తప్ప ఎదురు చూడడం కష్టం మనకి అందుకే అది కష్టతరమైంది అంటున్నాడు మనం అడిగేస్తాం అన్నిని దేవుణ్ణి అడిగాను నాకు ఇవ్వలేదు అనుకుంటాం కానీ ఎదురు చూడడం నిరీక్షించడం ఓపికతో కనిపెట్టడం ఆయన కొరకు ఎదురు చూడడం అది కష్టతరమైంది ఎలీషా ప్రవక్త అలాంటి సుడిగాలి వేసిన అగ్ని రథాలు వచ్చిన ఒక రెప్పపాటులో జరిగే ఆరోహణ కార్యక్రమాన్ని చూడడానికి తదేకంగా కండ్లు తెరిచి చూశాడు దేవుని బిడ్డ దేవుని కొరకు వాడబడాలనుకున్నా దేవిని ఆశీర్వాదం పొందుకోవాలనుకున్నా దేవుని చేత బలపరచబడాలనుకున్నా దేవుడిని ఇంటిలోకి వచ్చి నీ శాపములను తీసివేసి ఆశీర్వదకరంగా చేయాలన్నా ఇప్పుడున్న కొదువులు తీర్చి రెండింతలుగా నిన్ను ఆశీర్వదించాలన్నా నీ ప్రతి అక్కరిని కూడా ఆయన కొదువులను కూడా కొట్టివేసి దీవునికరంగా నీ జీవితాన్ని మార్చాలన్నా నువ్వు దేవుని అడుగుతున్నా మంచిదేనన్నా ఏసఐఎస్ సన్నిధిలో కనిపడుతూ అడుగుతున్న మంచిదే కానీ నిరీక్షణ కలిగి తదేకంగా చూడగలుగుతున్నావా ఒకరోజు దేవాలయంలోనికి పేతురు యాకబి ఆహ్వాన్లు గారు బయలుదేరి వెళుతూ ఉంటే ఒక భిక్షకుడు అడుగుతున్నాడు వాళ్ళ దగ్గర ఏమన్నా దొరుకుతుందేమో అనుకుని అడుగుతూ ఉన్నాడు కాళ్ళు లేని ఒక కుంటి వ్యక్తి అడుగుతున్నాడు అయ్యా దయచేసి నాకు ఏమైనా సహాయం చేయండి నాకేమైనా సహాయం చేయండి అంటుంటే పేతురుగా ఆగి అక్కడ అంటున్నారు వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకు కలిగిన దానిని నిన్ను నీకు ఇస్తున్నాం తేరి మమ్మలను చూడు నా జరుగుడని ఏస్తున్నా లేచి నడువు అన్నాడు దేవునికి స్తోత్రం కలిగను గాక తేరి చూడాలి కనిపెట్టుకుని చూడాలి ఇచ్చే దాని మీద గురి కలిగి ఉండాలి నువ్వు అడుగున్నది పొందుకునే వరకు ఆసక్తితో ఎదురుచూస్తూ ఉండాలి దేవుని బిడా నువ్వేదైతే అడిగావో ఎన్నో సంవత్సరాలుగా అడుగుతున్నా జరగట్లా ఈ సంవత్సరము నేరుగా దేవుని దగ్గర అద్దే అడుగు దేవుని దగ్గర చూడు అన్న ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేసే ఉంటుంది ఆ రోజు ఒక్కరోజే శిలోహ మందిరంలో ప్రార్థించాలి ఈ ప్రతి ఆట అలవాటు ప్రకారంగా వచ్చేది కనుక ప్రతి ఆట తన కొదువును అడుగుతూనే ఉంది కానీ ఎప్పుడైతే బాధ కలిగిందో ఎప్పుడైతే పెని నాన్న మాటలకి వేదన కలిగిందో దుఃఖం వచ్చింది ఆ దుఃఖముతో దేవుని దగ్గర ఖచ్చితంగా అడుగుతుంది నాన్న వచ్చే ఏటికే నాకు ఒక మగ బిడ్డ కావాలి నాకు ఎలాగైనా ఒక గురి పెట్టుకుంటున్నా నువ్వేం చేస్తారో నాకు తెలీదు నువ్వు అక్కడ ఇవ్వగలదు నేను కనిపడుతున్నానయ్యా వచ్చే మళ్ళీ వచ్చేటప్పటికే మళ్ళీ వచ్చే సంవత్సరానికే నా కొవ్గిటిన ఒక మగబిడ్డ కావాలి దేవుని బిడ్డ ఏ సైనా ఖచ్చితంగా దీర్ఘముగా చూడగలుగుతున్నావా నువ్వు పొందుకోగలిగిన ఆశీర్వాదం కొరకు కనిపెట్టుకోగలుగుతున్నావా వాక్యం వింటున్న దేవుని బిడ్డారా మనల్ని దీవించేది దేవుడే గాడ్ బ్లెస్ యూ అని అందరూ ఆశీర్వదిస్తారు దేవుడు నిన్ను దీవించిన కాక అమ్మ అంటారు ఆ మామగారు దీవించారు అత్తగారు దీవించారు అనుకుంటాం మనం వాళ్ళు పలుకారు కానీ దీవెన వచ్చేది మాత్రం దేవుడి నుండే దీవించవలసింది నీ స్థితిని మార్చవలసింది నీ ప్రతి అక్కర తీర్చవలసింది నీ యొక్క ప్రతి సమస్యను కొట్టివేయవలసింది నీ కన్నీటిని దీవునికరంగా మార్చగలిగింది నీ కుటుంబాన్ని ఆశీర్వదించేది ఒక్క దేవుడు ఒక్కడే అందుకే దేవుని వైపు ఖచ్చితంగా ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది వచ్చినా ఆశీర్వదించే దేవుని దగ్గర కనిపెట్టికుంచాడు ఓపికతో ఎదురు చూస్తూ ఉండు ఇలాంటి నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు దేవుని అందు నిరీక్షణ ఎప్పటికీ సిగ్గుపరచబడదు ఎలిషా ప్రవక్త గారు కూడా అలాగే కనిపెట్టి చూస్తూ ఉన్నాడు అగ్నిరథాలు వెళ్ళిపోవడం ఒక సుడిగాలి రావడం ఆ సుడిగాలిలో నుండి ఏలియా ప్రవక్త పైకి ఆరోహణమైపోవడం చూచాడు వెంటనే ఆ దుప్పటి మీద పడింది రెండు పాళ్ళ అభిషేకాన్ని ఆత్మను పొందుకోగలిగాడు దేవునికి స్తోత్రం కలుగునగాక దేవుని బిడ ఎలీషియా ప్రవక్త గారు చేసిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి ఏలియా ప్రవక్త గారి కంటే ఎలిషియా ప్రవక్త గారు చేసిన అద్భుతాలు చాలా ఉన్నాయి ఆయన చేసిన కార్యాలు ఎన్నో గొప్పవి మనిషిని చూడకుండానే మహత్య కార్యాలు చేయగలిగిన అభిషేకాన్ని దేవుడిచ్చాడు ఆయన ఆయన నడుస్తూ ఉండగానే గొప్ప కార్యాలు ఒక మాట చెప్తే చాలు అద్భుతాలు ఒక పుల్లముక్క నీటిలోకి వేస్తేనే గొప్ప కార్యాలు ఆయన ఎక్కడో ఉండి ఆయన దోతాల్లో ఎక్కడో ఉంటున్నా అంతఃపురంలో ఉన్న రాజ్యం అనుకుంటున్నాడు తెలిసిపోయే అంతరంగంలో ఉన్న భావములను కూడా ఎరగగలిగిన శక్తి కలిగినటువంటి అభిషేకం కలిగిన ప్రవక్తగా దేవుడు అభిషేకించాడు దేవుని విడ ఈయన ఎందుకు అలా చూడగలిగాడు అసలు ఎలా చూడగలిగాడు అంత ఓపికతో ఎలా కనిపెట్టుకోగలిగాడు ఎలాంటి దీక్ష కలిగి ఉన్నాడు అని చూస్తే మనము ఈ రెండవ రాజుల గ్రంథమే ఆరో అధ్యాయము తెరిచి చూస్తే పదిహేనవ వచనం నుండి మనం చూస్తుంటే అక్కడ తన పనివాడు ఒక ఆయన ఉన్నాడు ఎలీషా ప్రవక్త దగ్గర ఈ పనివాడు పెందల కి లేచి బయటకు వచ్చేటప్పటికీ వీరి కొండ వీరి పట్టణమును చుట్టి చాలామంది శత్రు రాజులు శత్రు సైన్యము చుట్టేసి రథాలు వేసుకుని వచ్చి వీళ్ళని చంపాలని ఉన్నారు ఇది ఖచ్చితం ఎందుకోసమంటే ఇస్రాయేల్ రాజు మీద దండెత్తి రావాలని ఎన్నో పర్యాయాలు ఈ సిరియా దేశపు ప్రజలు ఈ రాజు ప్రయత్నాలు చేస్తూ ఉంటే వాళ్ళు ఎక్కడ కాపు కట్ కాస్తారో ఎక్కడ మాట వేసి ఉన్నారో ఇవన్నీ ప్రార్థన చేసి ఎలీషా ప్రవక్తకి తెలిసేది ఎలీషా ప్రవక్త వెంటనే ఇస్రాయలు రాజుకి వర్తమానం పంపి మీరు ఫలానా చోటకి వెళ్ళకండి అక్కడ ఆల్రెడీ అక్కడ శత్రు సైన్యము మీ కొరకు కాపు కాసుకుని ఉన్నారు అని ఇలాంటివి ఎన్నో సలహాలు ఇచ్చేవాడు వాళ్ళు గమనిస్తే నిజంగానే శత్రులు ఉండేవారు వాళ్ళు తెలుసుకుని ప్రవక్త గారు చెప్పిన మాట ఖచ్చితమైంది అని వాళ్ళు వెళ్ళడం మానేసేవారు వాళ్ళు ఇన్ని విషయాలు ఇన్నిసార్లు మనం ప్రయత్నం చేసి వాళ్ళ మీద యుద్ధానికి వెళ్తున్నా వాళ్ళు మన గురించి తెలుసుకుని ఎందుకు ఆ మార్గం గుండా వెళ్ళవలసిన వాళ్ళు కూడా రాకుండా మానేస్తున్నారు అని సిరియా రాజుకి అనుమానం వచ్చి మనలోనే ఎవరో మన గురించి తెలియపరిచే వ్యక్తి ఉన్నారు ఇస్రాయేల్ పక్షపు వాళ్ళు మనలో ఎవరో ఒకళ్ళు ఉన్నారు కనుకనే మనం అనుకున్న విషయాలన్నీ వాళ్ళకి తెలియపరుస్తున్నారంటే అందులో ఉన్న ఒక వ్యక్తి అంటున్నాడు అయ్యా మనలో ఎవ్వరూ లేరు కానీ వాళ్లలో మాత్రం అనగా ఇస్రాయల్ దేశంలో మాత్రం ఇహోవా ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు దేవుని చేత రెండింతల ఆశీర్వాదం పొందిన ఒక వ్యక్తి ఉన్నారు ఆయన జరగని దానిని కూడా చెప్పగలిగినవాడు మనము ఆయన ముందు మాట్లాడకపోయిన అంతఃపురంలో మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా ఆయన ఎరగగలిగిన అభిషేకం కలిగిన దైవ సేవకుడు అండి ఆయన వల్లే ఇస్రాయెల్ ప్రజలు కాపాడుపడుతున్నారంటే రాజు కోపముచి అంటున్నాడు ఇస్రాయల్ రాజుని కాదు ముందు చంపేది ఆ ప్రవక్తనే చంపేద్దాం రెండు వెళ్దాం అని అందరూ వచ్చి పట్నం చుట్టూ చాలా మహా బలగం వచ్చి పట్నం చుట్టూ అక్కడ కాపలా వేసిస్తారు ఇక చచ్చిపోవలసిందే ఎలీషియా ప్రవక్త దగ్గర ఉన్న పట్టినవాడు చూసి అంటున్నాడు అయ్యో ప్రవక్త అయ్యో ప్రవక్త నా ఏలినవాడా మనము ఇంకా కొద్దిసేపట్లో చనిపోతామేమో మన చుట్టూ మహా ప్రజలు గొప్పవారందరూ వచ్చేసారు దండు వచ్చింది పెద్ద దండు వచ్చింది మనల్ని చంపేపోతున్నారయ్యా అని అంటుంటే ప్రవక్త అంటున్నాడు ఎలీష్షా ప్రవక్త ప్రభువ వీడు చూచినట్లుగా వీని కనులను తెరవండి వీరికంటే వారికంటే అధికమైన మంది మా పక్షంగా ఉన్నారని వీడు తెలియాలి అని అంటున్నాడు దేవునికి స్తోత్రం అనగా మనో నేత్రాలు తెరిస్తేనే అభిషేకం ఉంటుంది ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా మనోదృష్టి కలిగి దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడని ఆయన వైపు అపనమ్మిక లేకుండా నమ్మకముతో ఎదురు చూస్తే మనో ఆత్మతో మనో నిభ్రముతో మనో తదేకతతో మనో దృష్టితో ఏసు చేసే కార్యాలను చూస్తే నీ జీవితాన్ని ఆశీర్వదించి రెండింతలుగా దీవించడానికి శక్తి కలిగిన తండ్రి అలాంటి ఆశీర్వాదం నీకు కావాలా ప్రార్థన చేస్తే గహజి కళ్ళు తెరవబడ్డాయి ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తి కనుక ప్రార్థన ఎవ్వరు చేయకపోయినా ఆయన మనోనేత్రాలతో ఏలియా వెళ్ళిపోతున్న ఆరోహణమైన ప్రక్రియను చూడగలిగే రెండు పాళ్ళ ఆశీర్వాదం పొందాడు నీ జీవితంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం స్థితి కొద్దిగా ఉన్న తొదను మహాభివృద్ధిని పొందబోతున్నా నీ ఇంటిలో ఏమీ ఉన్న అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు అది చూడు ఏసై ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేసుకుందాం నాన్న ప్రేమిగల తండ్రి మీరు ఇచ్చిన వాక్యం కొరికే స్తోత్రాలు రెండింతలుగా ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నా ఇప్పటికెన్నో బాధలు వేదనలు కష్టాలు శోకాలు నాయనా నిజంగా మా కుటుంబాలు దీవించబడతాయా అంటే నాయన నువ్వు చెప్తున్నా దేవా ఇప్పుడు స్థితి ఒకలా ఉండొచ్చు రేపటికి మరొకలాగా మార్చబోతున్నా నాయన మేము నమ్ముతున్నాం మా జీవితాలు మార్చుతున్నా మా బాధలను తీరుస్తున్నా మా కొదువులను కొట్టుపడి వేస్తున్నా మా అక్కర్లలో తండ్రి ఆసరాగా ఉంటున్నా అద్భుతాలు చేయబోతున్నా అలాంటి కృప వాక్యం విని విశ్వసించిన ప్రతి బిడ్డను పొందుకున్నట్లుగా సహాయం ఇచ్చేయమని వేస్తున్నాములో ఆశీర్వదిస్తున్నాము తండ్రి ఆమె యార్ అడ్రస్ డాక్టర్ బి రవికుమార్ మేలుకొలకు స్వరము ఇమాన్యుయల్ హీలింగ్ హోమ్ మినిస్ట్రీస్ సెకండ్ స్ట్రీట్ గాంధీనగర్ నిడదవోల్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ ఆ పిన్ కోడ్

సున్నా ఒకటి మా ఇమెయిల్ ఐడి నేలుకొలుపు స్వరము ఎట్ జీమెయిల్ డాట్ కామ్ మా సెల్ నెంబర్ ఏడు ఆరు ఏడు ఐదు తొమ్మిది ఎనిమిది ఎనిమిది ఏడు ఆరు ఎనిమిది